హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సాంక్వి యాన్యాన్ని సేవ్ చేస్తుంది కదా, అందుకని యాన్యాన్ సాంక్వీని తన మాస్టర్గా స్వీకరిస్తున్నానని, సాంక్వీని ఇప్పటివరకు బ్యాడ్గా ట్రీట్ చేసినందుకు సారీ అని చెప్తాడు. అప్పుడు మొత్తం క్లాస్లో అందరూ సాంక్వీని వెల్కమ్ చేస్తారు. సాంక్వి డెస్క్ మీద అన్ని రకాల ఫుడ్ పెట్టి సర్దుతారు. అప్పుడు సాంక్వి ఏమో, ఎవడ్రా ఇది ఇలా సర్దారు, తద్దనం పెట్టినట్టు అని చెప్పి తిడుతుంది. అప్పుడు యాన్యాన్ వెంటనే, అవునరా ఎవర్రా ఇలా సర్దారు అని చెప్పేసేసి వెంటనే వేరే వసలు సర్దేసి, ఇప్పుడు ఓకేనా మాస్టర్ అంటాడు అనమాట. తర్వాత యాన్యుంజి ఏమో తన ఫ్రెండ్తో కలిసి ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళతాడు. ఇల్లంతా చెక్ చేసినా సరే ఎలాంటి ఆధారాలు దొరకవు అనమాట. చివరికి యాన్యుంజి ఒక టేబుల్ కింద ఉన్న పింక్ పౌడర్ని చూస్తాడు. ఆ పింక్ పౌడర్ని పాయిజన్ అని చెప్పి సస్పెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆఫీసర్ యున్ను యాన్యుంజితో అంటూ ఉంటాడు, నువ్వు మన ఫ్రెండ్ సాంగ్యు చంపవేయబడ్డాడని సస్పెక్ట్ చేసావు కదా, కానీ ఇప్పుడు చూస్తుంటే నీ అనుమానమే నిజమనిపిస్తుంది, ఎందుకంటే సాంగ్యు ఎలా చనిపోయాడో తర్వాత అచ్చం అలాంటి కేసులే చాలా వచ్చాయి, ఫ్యామిలీ కూడా కొందరికైతే మాయమైపోయింది, కానీ ఈ సిటీలో నిన్ను నువ్వు తప్పించి కేసులను బాగా ఎవరూ సాల్వ్ చేయలేరని, నీ వల్లే కాకపోతే ఇంకెవరూ సాల్వ్ చేయలేరని చెప్పి ఆఫీసర్ యున్ అంటాడు. అన్నట్టు ఈ సాంక్వి ఉంది కదా, తను ఇప్పుడు నీ దగ్గరే చదువుతుంది, తను మన బెస్ట్ ఫ్రెండ్ చెల్లెలు కనుక తనను బాగా చూసుకోవాలని చెప్పి ఆఫీసర్ యున్ అంటాడు. అప్పుడు యాన్యుంజి ఏమో తనని ఎవరు ఏడిపించరు, తనే అందరినీ ఏడిపిస్తుందని అనుభూతి ఉండగా ఎవరో ఒక వ్యక్తి బ్లాక్ మాస్క్ వేసుకుని ఉండడం గమనించి అతన్ని ఫాలో అవుతూ వెళతాడు. అయితే ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి మాత్రం మిస్ అవుతాడు. అప్పుడు యాన్యుంజి వాళ్ళు కనుక్కున్న పింక్ పౌడర్ ఏం పాయిజనో తెలుసుకున్నారా అని బైషిని అడిగితే ఇంకా తెలియలేదని చెప్పి ఆఫీసర్ యున్కి తెలిసిన తర్వాత మనకి చెప్తానన్నారని బైషి అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ కాలేజ్లోని మ్యూజిక్ క్లాస్ ఉంటుంది, అయితే ఈసారి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలని చెప్పి టీచర్ చెప్తాడు. అప్పుడు ఎవరికి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం రాదని అంటారు. దాంతో జాబ్ వెన్యూ ఏమో ఒక కప్పు ద్వారా తెలుసుకుందాము ఎవరు ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయాలని చెప్పి అంటాడు. అప్పుడు అందరూ వరుసగా కూర్చుని ఉంటే మాస్టర్ కప్పును వదులుతారు. ఆ కప్పు ఎవరి ముందు ఆగితే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట. పాపం ఆ కప్పు పోయిపోయి హీరోయిన్ ముందే ఆగుతుందనమాట. అయితే ఏంటి జాబ్ వెన్యూకి అయితే ముందే తెలుసు హీరోయిన్ ఇన్స్ట్రుమెంట్ని అసలు ఎలా ప్లే చేస్తుందో అనేది. అయితే మిగిలిన వాళ్ళందరూ ఎలా ప్లే చేస్తుందని చెప్పి అనుకుంటారు. చివరికి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేసరికి ఎవరు భరించలేక అందరూ చెవులు మూసుకుంటారు. కానీ యాన్యాన్ కూడా చెవులు మూసుకుంటాడు, కానీ ఎంతైనా తన మాస్టర్ కదా, అందుకని మాస్టర్ మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అని చెప్పి పోతే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. మిగిలిన వాళ్ళు ఏమో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు సాంక్వి ఏమో, అయితే సాంక్వి తనకి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం రాదని సాంగ్ పాడతానని చెప్పి అంటుంది. అయితే సాంగ్ మాత్రం ఎలా పాడుతుంది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం రానప్పుడు అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు మాస్టర్తో సహా. అప్పుడు సాంక్వి సాంగ్ పాడుతుంది. అప్పుడు తన సాంగ్ విని చాలా బాగా పాడుతుంది అని చెప్పి అందరూ వింటూ ఉంటారు. ఆ సాంగ్ యాన్యుంజి కూడా వినిపించి వస్తాడనమాట. వచ్చి తనకే తెలియకుండా సాంగ్యు పాడిన మ్యూజిక్ని ప్లే చేస్తాడనమాట. ఆ మ్యూజిక్ని సాంక్వి వింటుంది. తర్వాత వర్షం వస్తుందని చెప్పి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. జాబ్ వెన్యూ మాత్రం తను తడుస్తున్నా కూడా సాంక్వి కోసం వెళ్తే సాంక్వి మాత్రం యాన్యుంజియే తన బ్రదర్ ఫ్రెండ్ అయి ఉంటాడని చెప్పేసి యాన్యుంజి వెనకాల వెళ్ళి, మీకు నిజంగా నా బ్రదర్ ఎవరో తెలియదా అని చెప్పి సాంగ్ పాడి మళ్ళీ ట్రై చేస్తుంది. అయినా సరే యాన్యుంజి మాత్రం నాకు తెలియదా అని చెప్పి వెళ్ళిపోతాడు. సాంక్వి ఏమో తన మనసులో ఏదో ఒక రోజు నా బ్రదర్ ఫ్రెండ్ ఎవరో నేను కనపడతానని చెప్పి అనుకుంటుంది. తర్వాత అదే కాలేజ్లో ఉన్న ఒక రిస్ట్రక్టెడ్ లైబ్రరీలోకి వెళ్తుంది. లైబ్రరీలో పాత రికార్డ్స్ కూడా ఉన్నాయని, ఆ పాత రికార్డ్స్లో స్టూడెంట్స్ నేమ్ లిస్టులు ఉంటాయని అందులో చూసి నాని ఎవరో తెలుసుకోవాలని చెప్పి అనుకుని లోపలికి వెళ్తుంది. కానీ నాని ఎవరో తెలుసుకోవాలంటే ముందు బుక్ దొరకాలి కదా, ఆ బుక్ మాత్రం దొరకదు అనమాట. చివరికి మొత్తం లైబ్రరీ అంతా బాగా వెతికేగా దొరుకుతుంది. అప్పుడు నేమ్ లిస్ట్లో చూస్తే యాన్యుంజి కూడా అక్కడ చదువుకున్నాడు కదా అని చెప్పి
తనే అయ్యుంటాడు కావాలనే దాస్తున్నాడు చెప్పి మరలా ఫిక్స్ అయిపోద్ది. నాని గురించి మాత్రం తనకు కన్ఫర్మ్గా అయితే తెలియదు. అప్పుడు ఎవరో వస్తున్నారని చెప్పి దాకుంటుంది అది యాన్యూంజి వస్తాడనమాట. అప్పుడు యాన్యూంజి ఎవరున్నారో మర్యాదగా బయటకు రండి అంటాడు. అయితే సాంక్వి మాత్రం దాకునే ఉంటుంది. చివరికి ఇంకేం చేయలేక నిజం ఒప్పుకొని బయటకు వస్తుంది. అప్పుడు యాన్యూంజితో సార్ మీకు సాంగ్కి తెలుసు కదా అంటే ఆ అవును జస్ట్ తెలుసు అంటే అని చెప్పి యాన్యూంజి అంటాడు. అప్పుడు సాంక్వి ఏమో సాంక్వి అంటుంది జస్ట్ తెలుసు అంతే మాత్రానికి మీకు మ్యూజిక్ ఎలా ప్లే చేయాలో కూడా వచ్చేస్తుందా అది కూడా మా అన్నే ప్లే చేస్తే మ్యూజిక్ అని చెప్పమంటుంది. కానీ ఎవరో రికార్డ్ రూమ్లో నుంచి దొంగచాటుగా బయటికి వెళ్ళినట్టుగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి యాన్యూంజి గమనిస్తాడు. అప్పుడు సాంక్వికి రూల్స్ బుక్ని 40 times కాపీ చేయమని చెప్పంటుంది. నేను ఎందుకు కాపీ చేయాలని చెప్పి మాట్లాడితే బుక్ తీసుకుని 50 times కాపీ చేయి అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చి పంపేస్తాడు. తర్వాత సాంక్వి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మొత్తం అన్నీ చెక్ చేయగా బుక్స్ని మెడికల్ హెల్ప్స్ బుక్లో ఒక పేజ్ మిస్ అవ్వడం గమనిస్తాడనమాట. అయినా ఆ పేజ్ చెప్పుకుని వెళ్ళిన వాళ్ళు పైగా ఎవరికి ఎంట్రీ లేని లైబ్రరీకి వచ్చి మరీ ఎవరు తీసుకెళ్తారో అసలు ఎవరు అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాడు. అయితే సాంక్వి ఏమో జాబ్ వెన్యూ ఇద్దరు రోడ్ మీద వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు ఒక క్యారేజ్ స్పీడ్గా వస్తూ ఉంటుంది. జాబ్ వెన్యూ ఏమో సాంక్విని సేవ్ చేస్తాడు. సాంక్వి ఏమో ఎవరు క్యారేజ్ని ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారని చెప్పి గొడవ పడ్డానికి వెళ్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ క్యారేజ్ వన్ రని చూస్తే అది జిన్ అనమాట. అప్పుడు జిన్ ఏమోని నువ్వు మన డీల్ గురించి మర్చిపోయినట్టున్నావు సరే నువ్వు ఇవ్వలేకపోతే పౌచ్ని యాన్యూంజికి నీ ఫ్యామిలీ పరువుని మొత్తం సిటీ అంత ముందు తీయించుకోవాలి పర్ఫార్మెన్స్ చేసి అని చెప్పి అని వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు జాబ్ వెన్యూ ఏమో ఇంకా ఆ పౌచ్ సంగతి ఇంకా గొడవ తీరలేదా యాన్యూంజి ఇంకా తీసుకోలేదా అని చెప్పి అంటాడు. అప్పుడు సాంక్వి ఏమో లేదు యాన్యూంజి చాలా మొండివాడని అంటుంది. దానికి జాబ్ వెన్యూ ఏమో సరే అయితే యాన్యూంజి తీసుకోకపోతే ఏమైంది నీ పౌచ్ నాకు ఇచ్చి నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు తర్వాత సాంక్వి ఏమో ఎక్కడికో వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి జాబ్ అని అడిగితే లేదు నా బ్యాగ్ని తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి బ్యాగ్ని తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. తర్వాత సాంక్వి ఏమో చాలా దీనంగా ఆలోచించేస్తూ తన ఫ్రెండ్ అయిన లింపియాని అడుగుతుంది అనమాట. యాన్యూంజి నా పౌచ్ తీసుకోవాలంటే ఏం చేయాలంటావు లింపియాని అని చెప్పేసి. అప్పుడు లింపియాని అంటుంది పాతకాలం నుంచి కూడాను అబ్బాయికి నచ్చింది చెయ్యాలి అని చెప్పి లింపియన్ అడ్వైస్ ఇవ్వడంతో అవును నిజమే నిజమే తనకు నచ్చినట్టే చేయాలి కన్నా ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది లింపియన్. ఏమో నేను 6 గంటలో వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది. తర్వాత 6 గంట తర్వాత లింపియన్ ఏమోని ఒక అతన్ని ఏమో కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చేస్తుంది అనమాట. ఏంటంటే అతను ఎవరని చెప్పి సాంక్వి అడుగుతుంది. ఇతను యాన్యూంజి వాళ్ళ చెఫ్ ఇతనికే తెలుస్తుంది కదా యాన్యూంజికి ఏమంటే ఇష్టమో అని చెప్పేసి అంటుంది అనమాట. అప్పుడు సాంక్వి ఏమో త్వరగా తీసుకెళ్ళిపో నా ఫేస్ ఎలా చూపించుకోవాలి నేనని చెప్పేసి పంపించేస్తుంది. మర్నాటి రోజు యాన్యూంజి దగ్గరికి వెళ్ళి 50 times కాపీ చేసిన రూల్ బుక్ని ఇచ్చి తను చేసిన తప్పులకు యాన్యూంజికి లంచ్ ప్రిపేర్ చేసి క్షమాపణలు కోరుకుంటున్నానని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు సాంగ్ లూటియన్ను హీరోయిన్ దీని యాన్యూంజి మాటలు దొంగచాటుగా వింటుంటాడు అనమాట. అప్పుడు సాంక్వి ఏమో మీరు ఎలాగైనా రావాల్సిందే అని చెప్పి యాన్యూంజితో చెప్పి వెళ్ళిపోతుంది. యాన్యూంజి ఏమో నేను ఇంకా ఒప్పుకోలేదు కదా అని చెప్పి యాన్యూంజి వెళ్ళిపోతాడు. తర్వాత సాంగ్ ఏమో తను నా చెల్లెలకే వ్యతిరేకంగా నా చెల్లెల మీదే గెలవాలనుకుంటుందా అని చెప్పి వాడనుకుని వాడెళ్ళిపోతాడు. సాంగ్వి ఏమో మొన్న రోజు ఆఫ్టర్నూన్ యాన్యూంజి కోసం ఏదో కరాటే కుంగ్ఫూ చేస్తున్నట్టుగా వంటలు చేస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న యాన్యూంజి ఏం చేస్తున్నామని చెప్పి వెంటనే వంటగదిలో కొంచెం భయపడి వస్తాడు అనమాట. అప్పుడు సాంగ్వి ఏమో ఇది కుకింగ్ చేయడంలో ఇదొక పద్ధతే అని చెప్పి చెప్తుంది. కానీ యాన్యూంజి వెళ్తూ వెళ్తూ కిచెన్లో ఉన్న కోడిని చూసి భయపడతాడు అనమాట. సాంగ్వి ఏమో దొరికిందే అవకాశం అన్నట్టుగా ఆ కోడిని ఇంకా యాన్యూంజి దగ్గరికి తీసుకువెళ్తున్నట్టుగా దారా నా దగ్గరికి రా అని చెప్పేసి యాన్యూంజిని ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. యాన్యూంజి ఏమో సాంక్విని అడ్డు పెట్టుకుని కిచెన్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఈ వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిందే అవకాశం అన్నట్టుగా సాంగ్ లూటియన్ తన ఫ్రెండు
కిచెన్లోకి వెళ్ళి డిషెస్లోని ఏదో పౌడర్ని కలిపేసి వస్తాడనమాట. అప్పుడు సాంగ్వి ఏమోని తర్వాత యాన్యూన్జితో మీ సీక్రెట్స్ నేను ఎవరితోని చెప్పనులేండి, భయపడకండి అంటుంది. దానికి యాన్యూన్జి ఏమో ఏం పర్లేదు, ఎందుకంటే ఈ సీక్రెట్ తెలిసిన వాళ్ళు ఎవరి భూమి మీద బతికలేరు అని చెప్పి బెదిరిస్తారు. సాంగ్వీమో మీరు నన్ను ఇంకా బెదిరించాలని చూస్తున్నారా, సరేలేండి నేను చేసిన ఫుడ్ తినండి అని చెప్పి అంటుంది. నాకేం అక్కర్లేదు అని యాన్యూన్జి అనేసరికి పొందండి నేనే తింటానని చెప్పి వెళ్ళి కూర్చుని తింటూ ఉంటుంది. ఆహా ఎంత బాగుందో అని చెప్పి యాన్యూన్జి నూరిస్తూ తింటూ ఉంటుంది. అయితే యాన్యూన్జి ఏమో దానికి ఆ తిను బాగా తిను అని చెప్పేసి అంటే సాంగ్వి ఏమో ఇంకా నోట్లో కుక్కుని కుక్కుని మరీ తింటుంది అనమాట. తర్వాత సాంగ్వికి ఎందుకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు యాన్యూన్జి ఏమో తన క్యారేజ్లోని సాంగ్వి ఇంటికి పంపించేస్తాడు అనమాట. తర్వాత తెలిసేది ఏంటంటే సాంగ్వికి పాయిజన్ అయిందని డాక్టర్స్ చెప్పారని యాన్యూన్జి వెంటనే తన ఇంటి నుంచి వర్షం వస్తున్నా సరే బయలుదేరుతాడు. సాంగ్వికి హెల్త్ బాగాలేదని తెలిసిన జాబ్ వెన్యూ ఏమో ఒక రేర్ మెడిసిన్ తీసుకొచ్చి డాక్టర్కి ఇస్తాడు అనమాట ట్రీట్మెంట్ చేయమని. యాన్యూన్జి ఏమో ఏకంగా డాక్టర్నే తీసుకొచ్చేస్తాడు అనమాట కంగారుగాను. ఆ హీరోయిన్ కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంటుంది. అంతే, ఇక్కడది ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా లాస్ట్ పార్ట్స్ని చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.